नमस्ते वेलकम टू पॉलिटिकल कॉरिडोर नेन किशोर आयना 14 संवत्सराल मुख्यमंत्री पनिचेसर कुप्पम नियोजकवर्गानिकि 30 एळ्लुगा एम्मेल्येगा उन्नारु प्रतिपक्ष नेतगा 3 रोजुल पाटु सोंत नियोजकवर्गानिकि एडिते स्थानिक प्रजलु पट्टिंचुकोलेदट पर्यटन सक्सेस् चेयिंचुकोवडानिकि वेरे चोट नुंचि नायकुलु कार्यकर्तलनु तेप्पिंचुकोवाल्सि वच्चिंदट स्थानिक नेतल्नि पक्कन पेट्टडंतो इप्पुडु वारंता चंद्रबाबु मीद आग्रहंतो उन्नारु चंद्रबाबु कुप्पन टूर इप्पुडु टीडीपीलोने हाट टापिक गा मारिंदि असलेम जरिगिंदो चूद्दां इप्पुडु चित्तूरु जिल्ला कुप्पम नियोजकवर्गानिकि चंद्रबाबु 3 दशाब्दालुगा प्रातिनिध्यं वहिस्तुन्नारु అధికారంలో ఉన్నప్పుడు కుప్పం గురించి పట్టించుకోని చంద్రబాబును ఇప్పుడు అక్కడి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. ఇటీవల 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. సాధారణంగా కుప్పంకు చంద్రబాబు వస్తున్నాడంటే తమిళనాడు సరిహద్దు ప్రాంతం నుంచి కార్యకర్తలు వేలాదిగా స్వాగతం పలికేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించలేదు. 100 నుంచి 200 మంది కార్యకర్తలు మాత్రమే చంద్రబాబు టూర్లో పాల్గొన్నారు. బాబు పర్యటనకు ఆదరణ తగ్గడానికి గల కారణాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు నలుగురు ఎక్కడ కలిసినా బాబు టూర్ మీదే చర్చ జరుగుతుందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల విభాగం నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన కంచర శ్రీకాంత్ గెలిచారు. అప్పటి నుంచి కుప్పంలో స్థానిక నేతలను చంద్రబాబు పక్కన పెట్టేశారట. అన్ని బాధ్యతలు శ్రీకాంత్కు అప్పగించారట. 3 దశాబ్దాలుగా కుప్పంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్లను కాదని ఎమ్మెల్సీ శ్రీకాంత్కు పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇందుకే బాబు పర్యటనకు సీనియర్లు సహాయ నిరాకరణ చేశారట. ఎమ్మెల్సీ శ్రీకాంత్ కనుసన్నల్లోనే కుప్పం రాజకీయాలు నడుస్తుంటే 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఏం విలువ ఇచ్చినట్టని వారు గుసగుసలాడుకుంటున్నారట. ఇందుకే చంద్రబాబు కుప్పం టూర్ వెలవెలగా సాగిందని పచ్చ కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. 30 సంవత్సరాలుగా జెండా మోసిన వారికి దిక్కు లేకపోతే ఇక తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత దొరస్వామి నాయుడు కుమారుడు డాక్టర్ సురేష్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. దీన్ని కూడా టీడీపీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ప్రధానంగా చంద్రబాబు పిఏ పిఎస్లు మాజీ ఎమ్మెల్సీ వంటి వాళ్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారట. మమ్మల్ని కాదని కొత్త వాళ్లకు బాధ్యతలు ఇస్తే ఎలా అంటూ తెగ బాధపడిపోతున్నారట. ఇప్పుడు ఈ అంశాలన్నీ కుప్పంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు పర్యటనకు స్థానికుల నుంచి స్పందన రాకపోవడంతో నేతలు పడిన పాట్లు అన్నీ ఇన్ని కావట. ఇందుకే బాబు సభకు స్థానికేతులను పెద్ద ఎత్తున బస్సుల్లో తరలించారని స్వయాన పచ్చ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ప్రధానంగా వీకోట పలమనేరు పొంగనూరు వంటి ప్రాంతాల నుంచి చంద్రబాబు సభ కోసం ప్రత్యేక బస్సుల్లో ప్రజలను రప్పించారట. ఒక్కొక్కరికి 500 రూపాయలతో పాటు బిర్యానీ ప్యాకెట్ మద్యం బాటిల్ సరఫరా చేసినట్టు సమాచారం. ఇంత జరిగిన అంతంత మాత్రంగానే బాబు టూర్ సాగడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికే బాబు తమ పార్టీ నేతలకు క్లాస్ పీకినట్టు సమాచారం.